గత 10 సంవత్సరాల నుండి కొట్లాడుతున్న జర్నలిస్టుల కోసం ఇళ్ల స్థలాల మంజూరుకు తాను శాయశక్తులా కృషి చేస్తానని తెలంగాణ జర్నలిస్టుల రాష్ట్ర నాయకులు సీఎం పిఆర్ఓ రమేష్ హసారి అన్నారు. తుంగతుర్తి నియోజకవర్గ కేంద్రం తుంగతుర్తి స్థానిక విలేకరులు సీనియర్లు వివిధ ఛానళ్ళు పత్రికల్లో పనిచేస్తున్న జర్నలిస్ట్ మిత్రులు వారి నివాస స్థలం ఒకటి అనువైన చోట కావాలి ప్రభుత్వం మాకు ఇప్పాలని చెప్పి ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది. గత కొద్ది కాలంగా కూడా కొద్ది సంవత్సరాల నుంచి కూడా వీళ్ళు ఇదే ప్రస్తావన చేస్తున్నారు. మంత్రులు కాలని ఎమ్మెల్యేని కూడా రిప్రజెంటేషన్స్ ఇచ్చిండ్రు. ఈ విషయాన్ని నేను తప్పకుండా స్థానిక ఎమ్మెల్యే గారి దృష్టికి మంత్రి గారి దృష్టికి అట్లనే మీడియా అకాడమిక్ చైర్మన్ అల్లం నారాయణ గారి దృష్టికి తీసుకుపోతాను. తెలంగాణ ఉద్యమంలో కూడా తుంగతుర్తి నుంచి ఆయన పెద్ద ఎత్తున పాల్గొన్న చరిత్ర జర్నలిస్ట్ అది. వారి సంక్షేమం కోసం మొత్తం తెలంగాణ జర్నలిస్ట్ సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం చాలా గొప్పగా ఏ రాష్ట్రంలో చేయని సంక్షేమ కార్యక్రమాలను ప్రవేశపెట్టి అమలు పరుస్తున్నది. కరోనా కష్టకాలంలో 3 కోట్ల రూపాయల పైగా మరి వైద్య ఖర్చులకు అందించి వాళ్ళ జీవితాలను కాపాడింది. అదేవిధంగా ఏ కష్టం వచ్చినా చనిపోయిన కుటుంబాలకు ఆర్థిక సహాయం, వారి పిల్లలకు చదువుకు సంబంధించిన కార్యక్రమం అకాడమీ ద్వారా ప్రభుత్వం సహాయం చేస్తున్నది. అల్లం నారాయణ గారు కూడా ఈ దిశగా చాలా జర్నలిస్టుల కోసం కృషి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తుంగతుర్తి జర్నలిస్టులకు కూడా నిబంధనల మేరకు ప్రభుత్వం నుంచి అన్ని విధాల సహకారం అందే విధంగా నా వంతుగా నేను ప్రయత్నం చేస్తానని మాట ఇస్తున్నాను.